పుస్తకావిష్కరణ చేసినటువంటి పెద్ద వేణుగోపాల్ గారు, శ్రీరామకృష్ణ గారు, ఇదే కాలేజీలో నా బ్యాచ్మేట్ నారాయణ రెడ్డి గారు, మా అన్న కృష్ణారెడ్డి గారు, విత్తుల అంజిరెడ్డి గారు, వేదిక ఉన్నటువంటి మమ్మ సత్యనారాయణ సార్, ఆత్మీయ మిత్రుడు, బంధుమిత్రుడు, కేసి శ్రద్ధలు కూడా ధర్మసుమాన్యాలు తెలియజేస్తుంది. మమ్మ సత్యనారాయణ గారికి నేను ఇంటర్మీడియట్లో స్టూడెంట్గా ఉండి ఆ తర్వాత జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయినప్పుడు సార్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ప్రమోషన్ మీద వెళ్ళడం జరిగింది. ఆయన ఇండైరెక్ట్గా దోము లక్ష్మణమూర్తి ఇస్ మై డైరెక్ట్ గైడ్, బట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సార్ మమ్మ సత్యనారాయణ గారే నాకు గైడ్గా ఉన్నారు. ఎంపీ చేసినప్పుడు, ఆ తర్వాత పిహెచ్డీలో చేరినప్పుడు కూడా మమ్మల్ని గారు నాకు గైడ్గా ఉన్నారు. తను గురువుగా చెప్పినప్పుడు, ఆ తర్వాత నాకు గైడ్గా తను తనకు సన్నిహితంగా వెళుతున్నప్పుడు ఆయన ఉండేటువంటి సాహిత్యం పట్ల, ఇతర సబ్జెక్ట్ పట్ల ఆయన ఉన్నటువంటి అద్భుతమైన జ్ఞానానికి చాలా ఆశ్చర్యం ఉండేది. నేను 82లో ఏపీపీఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక చిన్న వాక్ ఆయనతో, ఒక 15 మినిట్స్ వాక్ ఫ్రమ్ హిస్ హౌస్ టు నూల కార్నర్, నేను రాబోయే ప్రశ్నకు సమాధానం దొరికింది. మేబీ దట్స్ ద రీజన్ వై ఐ గాట్ సెకండ్ ర్యాంక్ ఇన్ ఏపీపీఎస్సి జూనియర్ ఎస్ఎస్ ఎగ్జామ్ తీసి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అతనితో కలిసి 5 నిమిషాలు గడిపినా కూడా తనతో ఉండేటువంటి వాళ్ళకి అబద్ధమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. అది అతనికి ఇతర పట్ల ఉండేటువంటి ఆ సాహిత్యం వల్ల కలిగినటువంటి యొక్క ఆనందము జ్ఞానం, అట్లాంటి ఆనందాన్ని జ్ఞానాన్ని పొందిన ఆ శిష్య పరమాములలో నేను ఒకటి. ఆయన పేరు మీద కుటుంబ సభ్యులు, సయోగ్రాజులు ఇన్ని సంవత్సరాలుగా సాహిత్య కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం, అట్లాగే 10 ఇయర్స్ బ్యాక్ ఏదైతే బుక్ వాళ్ళు తీసుకొచ్చారో దాన్ని నేను కూడా దానికి సహకారాన్ని కూడా తీయడం జరిగింది. ఇది ఇప్పుడు చెప్తుంటాను, రాహుల్ ఇస్ మై ఫ్రెండ్, రాహుల్ నేను కాంపిటీషన్లో, రజనీష్ ఇస్ మై ఫ్రెండ్, తర్వాత నాకు గుండు గెలిచారు రజనీష్, చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళు సత్యనారాయణ సార్కి ఎంత మంచి పేరు ఆ పుణ్యంగా ఏర్పడిందో రజనీష్ పాఠశాలకు వచ్చిన తర్వాత నేను మా పిల్లలకు గర్వంగా చెప్పారు. నా గురువు గారు నాకు ఏదైతే చెప్పారో, నా శిష్యుడు అంతకంటే గర్వమైనటువంటి స్థితికి ఎదిగినాడు చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకున్నాను రజనీష్ గారి గురించి. అట్లాగే తమ్ముడు అక్షయ్ ఉన్నా, వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయులుగా ఎదిగి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ పేరు నిలబెడుతున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభ్యర్థన తెలియజేస్తూ ఈ కమ్యూనిటీ ఈ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభ్యర్థన తెలియజేస్తున్నారు. మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం చేయబోతారు అర్జిత్తో మా గురువు గారికి రెస్పెక్ట్ఫుల్ అమేజ్ అండ్ ట్రిబ్యూట్స్ పే చేస్తూ సెలవు తీసుకుంటాం.